इन्दु मुलंगा रिक्वेस्ट चेयर की इन्नी समस्या इन्नी रकाल गा उंडगा पदन्नाम सारी की मरोसारी पदाभि वंदना चेप्तु रिक्वेस्ट चेस्तुन्नानु सर ఈ రాజకీయ నాయకులు కానివండి వీళ్ళు కానివండి వాళ్ళకంటూ సెపరేట్ లాబీ ఉంది మీకంటూ మేమే లాబీ లేకపోతే మీకు మేము మాకు మీరుగా ఉన్నారు కానీ వాళ్ళ ఆధిపత్యం వాళ్ళకున్న ఏజెండాలు వాళ్ళకున్న టాప్ లీడర్స్ ఇంకా వేరే వేరే రకమైన ఉన్నాయి నిన్న నిన్న మనం మాట్లాడుతూ ఇక్కడ ఎంపీలు స్వామి గౌడ్ గారిని సన్మానం చేస్తూ మీరు చెప్పిన నినాదాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామన్నారు ఆ సోనియా గాంధీ ఏం చెప్పిందో మనం అందరం విన్నాం మళ్ళీ ఇవాళ ఎంపీలు మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ మిగతా పార్టీస్ కూడా నోరు మూసుకొని ఉన్నాయి ఇవాళ ప్రతి సందర్భంలో ఎప్పుడైతే స్వామి గౌడ్ని సన్మానం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పిలిచారో ఏదో జరుగుతుంది ఎంపీలు అందరూ ఐక్యం అవుతున్నారు తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఉరుతలుగుతుంది లేదా తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయక శక్తులన్నీ ఏకమవుతున్నాయని చెప్పేసి సీమాంధ్రులు వణుకుతున్న టైంలో ఉత్సవం అని చెప్పేసి అక్కడ ఎటువంటి ఏజెండా లేకుండా ఫెయిల్ చేశారు అదే రకంగా టిఆర్ఎస్ చేసింది అదే రకంగా బీజేపీ మొన్న పిలిచి ఒక బ్రహ్మాండమైన 500-600 మందిని డయాస్ పిలిచి ఒక ఏజెండా ఇస్తారేమో అంటే అది కూడా ఇవ్వకుండా ఒక రకంగా మళ్ళీ నీరు కాల్చింది ఇంకెవరు ఇస్తారు మీరే ఇవ్వాల్సిన అవసరం ఉంది మేమే పాటించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని తూచా తప్పకుండా ఏదైతే సెప్టెంబర్ 30 అన్నారో చాలా బ్రహ్మాండమైన డేట్ సార్ లాస్ట్ మార్చి 10 కూడా సరే ఇలాంటి అవకతవకలే చాలా ఉన్నాయి ఒకరు వద్దు అని దాదాపు అక్కడ డయాస్ లో కూర్చున్న 30 మందిలో 17 మంది దాకా వద్దన్నా సరే ఇన్ కేస్ మిలీనియం మార్చి జరగకపోతే మేము జేఏసీగా ఉండని అవసరం లేదు ఇది చేయాల్సిందే విద్యార్థులకు ఏమైనా అయితే మేమే తీసుకెళ్ళిపోయి ఎగ్జామ్ రాయిస్తాం అది మా బాధ్యత అని చెప్పేసి కోదరామ్ గారు ఆ రోజు ఏజెండా తీసుకోవడంతోనే ఇవాళ జేఏసీ మీద నమ్మకం ఇవాళ మిలీనియం మార్చి హైదరాబాద్ మార్చి కూడా దానికంటే 3-4 రెట్లు ఉరుతలుగుతుంది ఇంకోటి మహిళా శక్తికి మనం అందరం కూడా రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే చిన్నపాటి సమస్య ఏపీ బెటాలియన్కి సంబంధించింది సిఎల్ ఇవాళ ఇస్తారు రేపు ఏదో అడ్జస్ట్ అయిపోతుంది దానికోసం లేడీస్ అందరూ డయాస్ స్టేట్ వైడ్ గా బయటకు వచ్చేసి ఒక ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ఇచ్చేశారు అలాంటప్పుడు మనం కూడా మన మహిళా శక్తిని వాడుకొని ఈ ఉద్యమంలో వాళ్ళని ముందుంచి మనము వెనకాలండి ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ మిలీనియం మార్చిని సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి చేసుకునే తరుణంలో అందరూ కూడా మన పాత్ర మనం పోషించాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు 100 రెట్లు ఎక్కువగా పోషించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ పాదాభివందనాలు అదే రకంగా తెలంగాణ ఉద్యమ అభినందనాలు తెలుపుతూ ముగిస్తాను జై తెలంగాణ.